తూత్తుగూడి సర్పంచ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి జాయిన్ అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపేందుకు, అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు చేయవలసిన భవిష్యత్తు ప్రణాళికల కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి కోనేడ, తామరాడ, పాలెం, సోమరాయనంపేట నుండి వచ్చిన జన సైనికులను అడిగి సూర్యచంద్ర తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఊరుగుపూడి సూర్యచంద్ర ఇంటి వద్ద ఉలిసి ఐరాజ్ గోనేడ అధ్యక్షతన గోనేడ, పాలెం, తామరాడ, సోమరాయనంపేట నుండి వచ్చిన జనసేన సైనికుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి, సోమరాయనంపేట, కొప్పిశెట్టి శివ, స్వామి, పాలెం, నాగేంద్ర, తామరాడ, మణికంఠ, తామరాడ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని చేయాలని ఆంధ్ర రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగరవేయాలని కంకణం కట్టుకుని ఆ బాధ్యతను భుజ స్కంధాలపై వేసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సోమరాయనంపేట, పాలెం, కోనేడ తామరాడ జన సైనికులందరికీ అంటే స్వానంద గారు చెప్తారు, ఏదైనా సాధించాలంటే యువత తలుచుకుంటేనే సాధ్యం జరుగుద్ది అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా ఒక వినూత్నమైన పని కాని ఒక బలమైన పని కాని చేయాలంటే వృద్ధులు చేయలేరు, మహిళా తల్లులు కూడా పూర్తిగా చేయలేరు, కానీ యువత తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏదీ లేదు. అటువంటి గొప్ప కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాం, త్వరలో ఇంకా బలంగా వెళ్ళబోతున్నాం. ఇవాళ నా గురించి మీ అందరికీ తెలుసు, నేనేంటో, నా కష్టం ఏంటో, నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మాటల్లోనే చాలా చెప్పారు నా గురించి, కొంచెం ఎక్కువే చెప్పినట్టు అనిపించింది నా గురించి. కానీ మరి 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. 2001 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు 3 సార్లు నుంచి మా గ్రామానికి సర్పంచ్గా అవ్వటం, గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 20 సంవత్సరాల ప్రయాణంలోని ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇంత గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో అణచివేత కార్యక్రమాలు కూడా గురవడం జరిగింది. అంటే ఇంత అభివృద్ధి చేసే వ్యక్తిని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదనే ఆలోచనలు కూడా పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి రావటం, నన్ను అనేక రకాలుగా అన్ని రంగాల్లోనే ఇబ్బందులు పెట్టడం, దానికి కారణంగానే మరి గత నెలలో 11 రోజులు ఆమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. గత నెలలో ఇదివరకైతే 5 సార్లు ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది, మొత్తం 6 సార్లు ఆమర నిరాహార దీక్ష చేశాను. మరి మొన్న అయితే ఇదివరకు ప్రతిపక్షంలో ఉండి ఆమర నిరాహార దీక్ష చేసేవాళ్ళం, పనులు జరగక ఆమర నిరాహార దీక్ష చేయడం మన ప్రాణాలను పణంగా పెట్టి అభివృద్ధి పనులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆమర నిరాహార దీక్షలో కూడా సక్సెస్ అవ్వడం, గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం అంటే చూస్తూ ఉండలేక ఆమర నిరాహార దీక్ష చేయడం చేసిన సందర్భంలోనే నాకు ఒక రకమైన బాధ వచ్చింది. ఏంటి అసలు, అంటే మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని ఎదగనివ్వకూడదు అన్న ఆలోచనలు ఉన్నారు వీళ్ళందరూ కూడా. అసలు ఆ స్థాయికే మనం వెళ్తే ఏంటి పరిస్థితి అనే ఒక ఆలోచన రావటం, దానిలో భాగంగానే మరి గత 2 నెలల క్రితమే ప్రతి ఇంటింటికి తిరిగి అన్ని కార్యక్రమాలు చేయాలి, ప్రజలందరిలోకి వెళ్ళాలి, మా బూరుగుడి గ్రామమే కాదు అన్ని గ్రామాలు తిరగాలని చెప్పి ఆలోచించడం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా సూర్యచంద్ర గారు మీ ఆలోచనలకి తగిన పార్టీ జనసేన పార్టీ, మీరు జనసేన పార్టీలోకి రండి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా చాలా బాగుంటాయి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని అందరూ చెప్పడం, మరి నేను కూడా ప్రతిరోజు ఆయన వీడియోస్ అన్ని చూస్తా ఉంటే ఇవాళ ప్రజల కోసం
నిత్యం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర స్థాయిలో అది పవన్ కళ్యాణ్ గారనే మాత్రమే ఆలోచించి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో మరి గత ఆదివారం విజయవాడ వెళ్లి మన అందరి ఇష్టమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జాయినింగ్ కూడా అనుకోకుండా వెళ్ళటం జరిగింది. నేనంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట వచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో భారీ స్థాయిలో జాయిన్ అవుదామని అనుకున్నాను. కానీ జగ్గంపేట వచ్చే కార్యక్రమం ఇంచుమించు ఒక నెల రోజులు పైనే పట్టేలాగా ఉంది. అప్పటి వరకు మనం జాయిన్ అవ్వకుండా అన్ని గ్రామాలు తిరగడం కూడా బాగోదు అనే ఉద్దేశంతో అక్కడికే వెళ్లి జాయిన్ అవటం జరిగింది. నా ప్రస్తుతం నా ముందు మన అందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఒకటే, జనసేన పార్టీని అధికారంలోకి రప్పించాలి, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి అనే సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే అదంతా ఇవాళ పవన్ కళ్యాణ్ గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని నేను ఎందుకు అంటున్నానంటే, మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగాను దౌర్భాగ్య పరిస్థితుల్లో దుర్మార్గంగా రౌడీ రాజకీయాలు చేస్తూ అన్యాయాలు అక్రమాలు మరి దోపిడీతనం వచ్చిందంతా దోచుకోవడం వాళ్ళ తరాలకి సరిపడగా సంపాదించే పరిస్థితుల్లోనే నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు తప్పించి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ఆలోచించే పరిస్థితి ఎక్కడా లేదు. మరి ఇవాళ 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సహకరించడం జరిగింది, మీ అందరికీ తెలుసుది. ఆ రోజు సహకరించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు యొక్క సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళ దోపిడీలు మరింత ఎక్కువ చేసి ఎప్పుడూ లేనటువంటి విధంగా దోపిడీ వ్యవస్థకి మరి అక్రమాలకి మరి రాజ్యం పోస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. మరి అవన్నీ చూసి మనం చేసాం తప్పు చేసాం తెలుగుదేశం పార్టీకి సహకరించి అటువంటి తప్పు మళ్లీ ఎప్పుడూ చేయకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల నుంచి కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి జనసేన పార్టీని విజయ దుందుడు వైపు మోగించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక రోజుకి ఆయన సంపాదించాలనుకుంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తారు ఒక రోజుకి. ఒక సినిమా చేస్తే 25 నుంచి 30 కోట్ల రూపాయలు సినిమాలు వదులుకుని నడి రోడ్డు మీద నా ప్రజలు నా రాష్ట్రం నా దేశం పై స్థాయికి వెళ్ళాలి అని ఎక్కడ సమస్య అయితే ఉందో ఆ సమస్య మీద ప్రతిఘటన చేస్తూ సమస్యను ప్రశ్నిస్తూ బలవంతంగా వాళ్ళ మెడలు వంచి పనిచేస్తున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అది తెలుసుకుంటే ఇవాళ ఏసీ రూమ్ లో బయటకు రావక్కర్లేదు, భోగభాగ్యాలు అనుభవించే వ్యక్తి నడి రోడ్డు మీద ఇవాళ తిరుగుతా ఉన్నారు. మనం చూసాం పేపర్ ఆయన చేసి నువ్వు ఇందాక చెప్పాడు నాకు మన మిత్రుడు బొడ్డేడు అప్పారావు గారు చెప్పారు ఆయన నిన్న వాట్సాప్ లో చూసాను. నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే బొడ్డేడు అప్పారావు చూస్తే చాలా మంది ఏంటంటే అపార్థం చేసుకుంటారు. అంటే ఏంటంటే ఒక ఆలోచనలు ఒక మంచి చేయాలన్న తపంతో ఉన్నాడు కానీ కొంచెం మంది ఎవరు సహకరించకపోవడం మరి అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పాపం అతను తపన చెప్తున్నాడు. అతను అన్ని మెమరాండం తయారు చేసుకుని కలిసి ఆ వినతి పత్రం ఇద్దామని చెప్పేసి కూడా తిరుగుతానే ఉన్నటువంటి వ్యక్తిని మరి ఆ సెక్యూరిటీ గార్డులో తోసేసి వరకండి, సెక్యూరిటీ గార్డులో తోసేసి పక్కకు తోసి వరక అసలు ఏంటి నీ సమస్య లేదు ఏం లేదు పక్కకు తోసేయడం, ఎవరన్నా చిన్నపిల్లల ఇంట్లోకి దగ్గరికి కౌగులించుకోవడం, ఎవరైనా ఆడవాళ్ళ ఇంట్లోకి వాళ్ళు సెకండ్ తీసుకోవడం సెల్ఫీలు తీసుకోవడం మరి ముద్దులు పెట్టుకోవడం, అంటే ఏంటంటే ఒక ఫోటో పోజ్కి ఇవ్వడం తప్పించి ప్రజా సమస్యల మీద పరిష్కారం చేద్దామన్న ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ఏంటంటే ఏదో ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆయన చేసినటువంటి 100 కోట్ల రూపాయల కుంభకోణాలు బయటకు రాకుండా ఉండడం కోసం కోర్టుల్లో శిక్ష తప్పించుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్తున్నాడు తప్పించి ఆయన ప్రజల మీద పూర్తిగా ప్రేమ విశ్వాసం లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కనీసం ఆయన పాదయాత్ర చేసే గ్రామాల్లో సమస్యలు కూడా తెలుసుకోవట్లేదు.
నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్కరికి కౌగులించుకుంటున్నారు, ముద్రపెట్టుకుంటున్నారు. అదేంటిది అధిపతి? నేను ఏ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ అందరిది ఎక్కడున్నా సరే. ఇప్పుడు నేను పంచాయతీ సర్పంచ్ గా ఉన్నాను, మా స్కూల్ పిల్లలందరికీ నా కుర్చీలో కూర్చోబెట్టి పంచాయతీ పరిపాలన ఎలా ఉంటుందో మీరు అందరూ చేసుకోండి ప్రాక్టికల్ గా అని చెప్పేసి అంటుంటాను. నా కుర్చీలో మీరు కూర్చోకూడదు అన్నది ఉండకూడదు. చెక్కంపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎవరైనా జనసేన పార్టీ తరఫున మనం నెగితే ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమ్మెల్యేగా ఉండడం అని చెప్పి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు కాదు, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ సైనికుడే, రెండు సమానం. ఇక్కడ ఆ రకమైన విధి విధానాలతో మనం రాబోయే రోజుల్లో వెళ్ళాలి. మరి ఆ రకంగా మీ అందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ ఒకసారి చివరిగా నేను కోరేది, మనందరూ కూడా ఒక కుటుంబం, ఒక ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది మనం అనుకుంటాం ఏదో సామెత చెప్పినట్టు రాత్రి అనుకుంటారు పొద్దున్న.